గత కొంతకాలంగా సరైన రోడ్లు వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విశాఖ జిల్లా ఏజెన్సీ హుకుంపేట మండలంలోని గన్నేరుపుట్టు పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సచివాలయం దగ్గర తారు రోడ్డు గ్రాంట్ చేయాలని, బురద మట్టి రోడ్డుపై వరి నాట్లు వేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో సిపిఎం పార్టీ మండల నాయకులు సుడిపల్లి కొండలరావు మాట్లాడుతూ, ఎన్ని ప్రభుత్వాలు మారినా గన్నేరు పుట్టు, చీకు మద్దుల, జర్రకొండ, మెరకచింత పంచాయతీలకు తారు రోడ్డు మోక్షం లభించడం లేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు గ్రాంట్ వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తారు రోడ్డు గ్రాంట్ చేయకుండా గత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు మోసం చేశాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. మాడుగుల ఎమ్మెల్యేగా కరణం పద్మశ్రీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్క ఆనందబాబు వచ్చి తారు రోడ్డు గ్రాంట్ చేయిస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు. గన్నేరుపుట్టు, జర్రకొండ, సీకుమదులు, మెరకచింత పంచాయతీలకి ఇప్పటి వరకు తారు రోడ్లు లేదు. చాలా ఘోరం అయిపోతుంది. మీరు చూస్తున్నారు, ఇదంతా బురద రోడ్లే. ఏ సమస్య వచ్చినా తారు రోడ్డు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఒక ఇసుక తేవాలన్నా లేకపోతే ఆసుపత్రికి వెళ్ళాలన్నా చదువుకునే పిల్లలు చదువు కాలేజీలు కానీ లేకపోతే ఆఫీసులకి తిరగాలని ఇబ్బందిగా ఉంది. అలాగే పండించిన పంటలు తీసుకెళ్లి అమ్మకం చేయాలన్నా సిమెంట్ కానీ ఇసుక తేవాలన్నా ఇబ్బందిగా ఉంది. తక్షణమే తారు రోడ్డు గ్రాంట్ చేయాలి. గతసారి మాడుగులో ఎమ్మెల్యేగా ఉన్న ధర్మశ్రీ గారు గేదెలపాడు వచ్చారు. ఆయన చెప్పారు, రాజశేఖర రెడ్డి గారికి చెప్పి వెంటనే నేను తారు రోడ్డు తీసుకొస్తానని హామీ ఇచ్చారు, మర్చిపోయారు. అలాగే ఇక్కడే గన్నేరుపుట్టులో కూడా నక్క ఆనందబాబు గారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు వచ్చారు. ఆయన కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మేము వెంటనే తారు రోడ్డు తీసుకొస్తామన్నారు. ఆయన తారు రోడ్డు తీసుకురాలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఎన్ని గవర్నమెంట్ వస్తుంది, ఎందరు ముఖ్యమంత్రులు వస్తారు, ఎందరు ఎమ్మెల్యే అవుతారు, ఎన్నిసార్లు ఎన్నికలు ఓట్లు వేయాలి, అయినా సరే తారు రోడ్డు ఎందుకు ఇవ్వడం లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడైనా తారు రోడ్డు తక్షణమే గ్రాంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఈ నాలుగు పంచాయతీలు ప్రజలందరూ కలిసి ఐటీడీఏలో టెంట్ వేయడం ఖాయంగా మేము హెచ్చరిస్తున్నాము. తారు రోడ్డు వెంటనే గ్రాంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తారు రోడ్డు వెంటనే గ్రాంట్ చేయాలి. చేయాలి.